नमस्ते मनम पामार मंडल अयनपुड़ी ग्राम में उन्नाम इकड़ स्वतंत्र अभ्यर्थी पोटी चेसा बट्टू परमज्योति गारु वार तो मुखामुखी माटलाडदाम। నా పేరు బట్టు పరంజ్యోతి, అయినప్పుడు గ్రామంలో నేను సర్పంచిగా పోటీ చేసినాను. మరి నాకు చాలా విజయంగా ఓట్లు వేసి గెలిపించినారు. అందువల్ల నేను గ్రామంలో అనుకున్నటువంటి పనులన్నీ చేయగురుస్తాను, నెరవేరుస్తాను. అందరికీ నా ధన్యవాదాలు. అంబూరి పావన, అయినప్పుడు గ్రామంలో వార్డు నెంబర్గా నేను పోటీ చేశాను. అఖండ మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ, అయినప్పుడు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ మేము నెరవేరుస్తామని మీ ముందు వాగ్దానం చేస్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. వేమూరి నక్షత్రం నా పేరు. అయినప్పుడు 5వ వార్డుకి నెంబర్గా వేశాను. అఖండ విజయంగా నన్ను గెలిపించారు వార్డు వాళ్ళు. అదేవిధంగా మా సర్పంచ్ గారు బట్టు పరమజ్యోతి గారితో కలిసి మేము ఆయన ఇచ్చిన నెరవేర్చిన వాగ్దానాలన్నీ మేము నెరవేరుస్తామని మేము పేరు పేరు వరుస్తున్నాము. మీ అందరికీ ధన్యవాదాలు. నేను 4వ వార్డు నెంబర్గా పోటీ చేశాను. గత ప్రభుత్వానితో పోల్చుకుంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంచి ప్రజలకు సంక్షేమ ఫలాలతో ముందుకు సాగుతూ ఉంది. అలాగే వారిచ్చే ఫలాలు ప్రతి పేదవాడికి అందుబాటులోకి వస్తున్నాయని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థ కానీ వారిచ్చినటువంటి సచివాలయాల వ్యవస్థ కానీ చాలా బాగున్నాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. పామారు మండలంలోని అయినంపూడి గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మేము గత 13వ తారీఖున జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నా సతీమణి బట్టు పరంజ్యోతి గారిని సర్పంచ్గా పోటీ చేయించడం జరిగింది. మా గ్రామ ప్రజలు, ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు అందరూ కలిసి ఒకే ఏకతాటితో మాపై ఉన్నటువంటి అభిమానాన్ని ఓట్ల రూపంలో కురిపించి మాకు, మాతో పాటు కలిసి మా సహచరులుగా వివిధ వార్డు మెంబర్లుగా పోటీ చేసినటువంటి ప్రతి ఒక్కరికి వారు మా మీద చూపించినటువంటి ప్రేమ, అనురాగము, జాలి, కృప, దయ అన్నిటినీ కలిపి ఓట్ల రూపంలో మా మీద చూపించినటువంటి ఇంత గొప్ప ప్రగాఢ మా మీద చూపించినటువంటి బంధానికి వాళ్ళకు కృతజ్ఞతలై ఉన్నాను. అలాగే ఏ రోజైతే మేము పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నామో ఆ విషయాన్ని గ్రామ ప్రజల ముందుకు తీసుకువెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మాకు చూపించినటువంటి ప్రేమ ఎనలేని వెలకట్టలేనిది. ఎందుకంటే గత కాలంలో నేను 3 సార్లు గ్రామ పంచాయతీ బోర్డులో ఉన్నాను. 1 టైం వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికై ఆనాడు నేను మా గ్రామ అభివృద్ధి కోసమై ఎంతగా కృషి చేశానో ఆనాటి నుంచి 20 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో మా గ్రామాన్ని ఏ దిశగా అభివృద్ధి చేసుకోవాలనే ముఖ్య లక్ష్యంతో నేను ముందుకు సాగడం జరిగింది. అలాగే డివై దాస్ గారి సమయంలో ఒకే ఒక్కసారి ఏకదాటిగా 25 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే ఇంకా జరుగునున్న కాలంలో గత నేను 5 సంవత్సరాల క్రితం గత ఎలక్షన్ క్రితం మేమును ఎంపీటీసీగా పోటీ చేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరఫున ఘన విజయం సాధించాను. అలాగే ఆ టైంలో మేము వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండటం వల్ల మేము చేయవలసినటువంటి పనులన్నీ చేయలేకపోయాం, ప్రజలకు అందించలేకపోయాం. అలాగే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, మళ్ళా అధికారంలో. మేము మా గ్రామం తరఫున మేము ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికీ మాకు వైసీపీ ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఓటర్లు అందరూ కూడా మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళు మా మీద అభిమానం రూపంలో చూపించి మా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే తనైతే ఏ పనైనా చేయగలడు, ఎక్కడికైనా రాగలడు, ఎంత దూరమైనా వెళ్ళగలడు అనే ఒక నమ్మకంతో మాకు ఇంత ఘన విజయాన్ని అందించారు మా ప్రజలు. ఆ వారి నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా మా గ్రామ అభివృద్ధి విషయంలో మేము ముందుకు సాగుతాం. అలాగే మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి, మా గ్రామంలో వివాహాలు విందులు చేసుకోవాలంటే మాకు ఎలాంటి ఖాళీ స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం.
అలాగే ఆ ఖాళీ స్థలాలు మాకు ఒక కమ్యూనిటీ హాల్ స్థలం ఉంది. ఆ కమ్యూనిటీ హాల్ స్థలములో అంబేద్కర్ భవన్ నిర్మాణం చేస్తామని చెప్పేసి మా గ్రామ ప్రజలకు మాట ఇచ్చాను. ఆ యొక్క నిర్మాణం చేసే దిశగా ముందుకు సాగుతామని చెప్పేసి మరలా ప్రజలకు గెలిచిన తర్వాత మేము మాట ఇస్తున్నాం. అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య మీద మేము పోరాటం చేస్తాం, గ్రామ ప్రజలకు ఆ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పేసి మరొకసారి మాట ఇస్తున్నాం. అలాగే మేము రీసెంట్గా నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. మా ప్యానల్ మొత్తం ఎమ్మెల్యే గారు ఆహ్వానం మేరకు మేము ఆఫీసుకు వెళ్ళాం. ఆ ఆఫీసుకు వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఎంతో గౌరవంగా ఆహ్వానించి అందరికీ వైఎస్ఆర్సీపీ జెండాలు కండువాలు కప్పి మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వారు మాకు హామీ ఇచ్చారు, మీ గ్రామ అభివృద్ధి విషయంలో నేను మీకు సహకరిస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. వారి మాట తీసుకుని మేము వచ్చి ర్యాలీ చేయడం జరిగింది. అలాగే వారిని మరొక్కసారి ఎన్నిసార్లైనా సరే ఎమ్మెల్యే గారిని కలిసి మా గ్రామ అభివృద్ధి విషయంలో, ఆ అంబేద్కర్ భవన్ విషయంలో కానీ, మా గ్రామంలో ఒక పెద్ద సమస్య ఉంది. 65 సంవత్సరాలుగా మా గ్రామంలో ఉన్నటువంటి 12 ఎకరాల భూమి సీలింగ్ భూమి ఉంది. ఆ సీలింగ్ భూమి అడుగున మరుగున పడిపోయి ఉంది. దానిని కొద్ది కాలం క్రితం బయటకు తీసాం. నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దాన్ని బయటకు తీసాము. అప్పటి నుంచి దాని మీద పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పోరాటాల్లో ఇప్పటికీ అది కోర్టులో రీడింగ్ అయిపోయి అది గవర్నమెంట్ దృష్టిలో ఉంది. గవర్నమెంట్ మన కలెక్టర్ గారి ఫేస్లో ఉంది. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దృష్టికి ఈ యొక్క సీలింగ్ భూమిని తీసుకువెళ్తాం. కలెక్టర్ గారి ద్వారా మళ్ళీ మాట్లాడి మా గ్రామ ప్రజలందరికీ, భూమి లేనటువంటి నిరుపేదలందరికీ కూడా ఆ భూమిని తలో 20 సెంట్లు 30 సెంట్లు వచ్చేలాగా మేము కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. దాని విషయమై మేము గ్రామ ప్రజలతో కలిసి ముందుకు నడుస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నాం. ఆ సీలింగ్ భూమి విషయంలో అది నేను ఎంతవరకైనా వెళ్తాను నేనని గ్రామ ప్రజలకు మాట ఇస్తున్నాను. ఎలాగంటే అవసరమైతే సీఎం గారి క్యాంప్ ఆఫీస్కైనా వెళ్ళి ఆ యొక్క సీలింగ్ భూమిని ప్రజలందరికీ ఇప్పించే దిశగా నా పదవి, మా సతీమణి గారి పదవీ కాలంలో ఆమెకు తోడుగా నేనుంటూ ఈ యొక్క సమస్యను నేను ముందుకు తీసుకుపోయి పరిష్కరిస్తానని చెప్పేసి మాట ఇస్తున్నాను. మీకు ఈ విషయంలో గ్రామ ప్రజలందరూ కూడా నాకు తోడుగా ఉండాలని, అండగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా యొక్క సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. బడుగు బలహీనులైనటువంటి మా గ్రామంలో ఎవరు ఎంతోమంది చాలామంది పేదలు ఉన్నారు. వారందరికీ కూడా ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో ఈ సీలింగ్ భూమిని ఇప్పించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం. అలాగే మా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, అలాగే ఇళ్ల స్థలాలు, ముఖ్యంగా ఇళ్ల స్థలాలు సమస్య వచ్చేటప్పటికీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006-07 సంవత్సరంలో ఒక లేఅవుట్ ఇవ్వడం జరిగింది. అది 2 సెంట్లు లేఅవుట్ ఇచ్చారు. ఆ రోజున గత పంచాయతీ పాలకవర్గం ఒక కుట్రపూరితమైనటువంటి కుట్ర చేసి వాటిని సెంటున్నరగా విభజించేసి చేయాలని చెప్పేసి ఒక కుట్ర చేశారు. దానిని నేను ఎదిరించడం జరిగింది. ఆ రోజు ప్రతి పేదవాడికి సెంటున్నరలో, ఇక్కడ ఇది విలేజ్ అండి, ఇది 4 విలేజ్. ఈ విలేజ్లో ఎక్కువ శాతం ఎవరో ప్రతి పేదవాడు కూడా మేకలను, గొర్రెలను, గేదెలను మేపుకుని బ్రతికేటటువంటి పేదవాళ్ళు ఉన్నారు. వారికి చెంటు భూమిస్తే ఎలా సరిపోతుందని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను మీ ద్వారా, మీ యొక్క మీడియా ద్వారా. ఎందుకంటే చెంటున్నర భూమిలో 2 గదుల ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఒక భార్య, భర్త, పిల్లలు ఎలా ఉండగలరని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తున్నాను మీ ద్వారా. అలాగే దానిని, ఆ సెంటున్నర భూమిని తీసివేసి ఆ రోడ్లు కూడా కనీసం ఆటో వెళ్ళనటువంటి రోడ్లు మా గ్రామంలో చేయడం, లేఅవుట్లో చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా నేను ఎంఆర్ఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన వారిని పూర్తి చేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారు గృహ నిర్మాణం చేపట్టే నాటికి వాటిని పేద ప్రజలందరికీ, ఇల్లు లేని ప్రతి నిరుపేద వారికి కూడా ఆ ఇళ్ల స్థలాలను నాకు చేతనైనంత వరకు నేను కృషి చేసి ఇస్తే 2 సెంట్లు ఇప్పించి వాటిల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అనుకుంటున్నాం. అవి ఆ ఇళ్ల నిర్మాణ విషయంలో మంచి కాలనీ అప్రూవల్ తీసుకొచ్చి మంచి కాలనీగా నిర్మాణం చేసి దానికి వైఎస్ఆర్
కాలనీ అని నామకరణం చేయాలనుకుంటున్నాం. ఆ దిశగా మేము ముందుకు సాగుతామని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఈ విషయమై ఎమ్మెల్యే గారిని తరచు కలుస్తూ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎమ్మెల్యే గారితో ఈ పనులన్నీ మేము చేయించుకోవాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాము. మా గ్రామం చాలా చిన్న గ్రామం. మా గ్రామం చిన్న గ్రామం అయినప్పటికీ అందరూ పేదలు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. పెద్ద మనసుతో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గారు మాకు ఎంతగానో సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయాలన్నింటినీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ అన్నింటినీ పరిష్కరించే దిశగా మేము ముందుకు సాగుతామని అనుకుంటున్నాం. మేము ముందు అడుగు వేసే ప్రతి విషయంలో కూడా గ్రామ ప్రజల అండదండలు మాకు కావాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటున్నాం. అలాగే డ్రైనేజీ వ్యవస్థ మరీ పూర్తిగా కుంటుపడిపోయి ఉంది. డ్రైనేజీ వ్యవస్థ మరీ బొత్తిగా చెడిపోయి ఉందండి. డ్రైనేజీ కూడా కావాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఆ డ్రైనేజీలకు కూడా గ్రాంట్ తీసుకువచ్చి డ్రైనేజీలు త్వరితగతిన మేము చేయాలనుకుంటున్నాం. డ్రైనేజీ సమస్య చాలా విపరీతంగా ఉంది. దోమలు ఈగలతో అసలు అల్లాడిపోతున్నారు ప్రజలు. వీటి మీద మేము త్వరలోనే ఎమ్మెల్యే గారిని కలిసి వాటికి కావలసినటువంటి గ్రాంట్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి కోరదామని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాము త్వరలో. అలాగే ఎమ్మెల్యే గారు కూడా పెద్ద మనసు చేసుకుని మాకు ఈ సమస్యలన్నిటిపై ఒక క్లారిటీ ఇస్తారని చెప్పేసి నమ్మకంతో మేము ఉన్నాము. అలాగే మేము ముందుకు సాగుతామని, అలాగే మమ్మలను మా వార్డ్ మెంబర్స్ని మా సర్పంచ్గా పోటీ చేసినటువంటి నా సతీమణి పరంజ్యోతి గారిని మీరు మిమ్మల్ని ప్రేమతో ఎంతగానో అభిమానించి ఆదరించి మీరు తిరుగులేనటువంటి విజయాన్ని ఇచ్చి మన పవర్ ఏమిటో చూపించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేస్తూ మన గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతారని చెప్పేసి ఈ అభివృద్ధి విషయంలో మీరందరూ నాకు తోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి వేడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీ ఫనీ కవలరి, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, నా పేరు రాజీవ్ జిల్గా. Telugu 99 News కి subscribe చేయండి. Thank you. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.